అణుసిద్ధాంతాన్ని ఎవరు కనుగొన్నారు? జాన్ డాల్టన్. ధ్వని వేగం దేనిలో అధికంగా ఉంటుంది? ఉక్కులో. విద్యుత్ బల్బులోని ఫిలమెంటును దేనితో తయారు చేస్తారు? టంగ్స్టన్. ఐన్స్టీన్ ఏ ఆవిష్కరణకు గాను నోబెల్ బహుమతి లభించింది? ఫోటో విద్యుత్ ఫలితం. విద్యుత్ బల్బులో నింపే వాయువేది? నైట్రోజన్. గాలిలో ఎగురుతున్న పక్షి న్యూటన్ ఏ సూత్రానికి ఉదాహరణ? న్యూటన్ మూడవ గమన నియమం. రేడియో ధార్మికతను ఎవరు కనుగొన్నారు? హెన్రీ బెక్వెరెల్. వాహన బ్యాటరీలో ఉండే విషపూరితమైన లోహం ఏది? సీసం. ప్రాథమిక రంగులు అని వేనినంటారు? ఎరుపు, ఆకుపచ్చ, నీలం. ఓజోన్ పొర భూమికి ఏ విధంగా రక్షణ కల్పిస్తుంది? సూర్యుని నుండి వెలువడే అతినీల లోహిత కిరణాలను భూమికి చేరనివ్వదు. విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మార్చునది? విద్యుత్ మోటార్. లేజర్ను ఆవిష్కరించిన శాస్త్రవేత్త ఎవరు? థియోడోర్ మైమాన్. భారతదేశ అణుశక్తి పితామహుడు ఎవరు? హోమీజే బాబా. లోహాలన్నిటిలోకెల్లా అత్యుత్తమ ఉష్ణ విద్యుత్ వాహకం ఏది? వెండి, సిల్వర్. రాడర్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? వస్తువుల వల్ల రేడియో తరంగాలు పరావర్తనం చెందుతాయి అనే సూత్రంపై. కెల్విన్ కొలమానాన్ని దేని కొలవడానికి వాడతారు? ఉష్ణోగ్రత. స్టెథోస్కోపులో శబ్దం పెద్దదిగా వినిపించడానికి గల కారణం ఏమిటి? శబ్ద పరావర్తనం. భారమితిలో ఒక్కసారిగా రీడింగ్ పడిపోవడం దేనిని సూచిస్తుంది? తుఫాను. డైనమోను ఎవరు కనుగొన్నారు? మైకెల్ ఫారడే. ఒక హార్స్ పవర్ యూనిట్ కు ఎన్ని వాట్లు? 746 వాట్స్. స్ప్రేయర్ పిచ్కారి ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? పాస్కల్ సూత్రం ఆధారంగా. ఘనరూపంలోని మంచు వాయురూపంలోనికి మారడాన్ని ఏమంటారు? ఉత్పతనం. చీకటిలో ఫోటోలు తీయడానికి ఏ కిరణాలను ఉపయోగిస్తారు? పరారుణ కిరణాలు. అయస్కాంత అభివాహ సాంద్రతకు ప్రమాణం ఏమిటి? టెస్లా. క్వాంటం సిద్ధాంతాన్ని ఎవరు కనుగొన్నారు?